Hi friends, welcome to our channel Sky is the limit with Raga. Iroj video lo nenu meeku konni multi purpose blouses chupinchalanukuntunnanu. Naa daggara chaala blouses unnai. Nenu last time meeku oka single blouse ni multi sarees tho ela utilize cheskovali annadi chupinchanu kada. Idi kuda alantide kaakapothe inka chaala ekku blouses. So veetini nenu entante konni years nunchi collect chesanu and ee blouses nenu only oka single saree tho em styling cheyanu. Different sarees tho match cheyala teeskunnanu. So ee roju nenu meeku aa blouses anni chupinchi vaati price enta ఎలా స్టిచింగ్ చేయించుకున్నాను ఏ మోడల్లో స్టిచ్ చేయించుకున్నాను అండ్ వాటిని ఎలా స్టైలింగ్ చేస్తానన్నది మీకు చెప్తాను ఇది నా ఫస్ట్ బ్లౌజ్ ఓకే చూడండి మల్టీ కలర్ బ్లౌజ్ ఇది సో దీనికి డీప్ పాట్ నెక్ అంటాం కదా అప్పటిలో ఇది చాలా ట్రెండింగ్ ఉండేది ఈ బ్లౌజ్ కుట్టించి ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ అవుతుంది 6 ఇయర్స్ పైనే కూడా అయి ఉంటది సో ఇది మెటీరియల్ కాస్ట్ వచ్చి 250 రూపాయస్ కి తీసుకున్నాము మీటర్ దీని కలర్ కాంబినేషన్ చూడండి దీంట్లో పింక్ గ్రీన్ బ్లూ రెడ్ yellow ఇలా చాలా కలర్స్ ఉన్నాయి సో దీని వల్ల ఏంటంటే ఈ బ్లౌజ్ ఏ సారీ మీదైనా వేసుకోవడానికి సెట్ అవుతుంది అండ్ దీనికి టాజిల్స్ పెట్టించాను బట్ వీటికి ఏమీ హ్యాంగింగ్స్ పెట్టలేదు ఓన్లీ టాజిల్స్ ఉన్నాయి అండ్ ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ హ్యాండ్ సైజ్ చూస్తే మీకు షార్ట్ హ్యాండ్స్ అప్పటిలో ఇవే బాగా ట్రెండింగ్ లో ఉండేవి సో ఈ మెటీరియల్ కాస్ట్ వచ్చి మీటర్ 250 రూపాయస్ అండ్ స్టిచ్చింగ్ చార్జెస్ విత్ లైనింగ్ ఇది 500 పడింది సో ఓవరాల్ నాకు ఇది 750 రూపాయస్ కి ఈ బ్లౌజ్ రెడీ అయ్యింది ఇది నా సెకండ్ బ్లౌజ్ చూస్తున్నారు కదా చెక్స్ ఉన్నాయి సో బ్లాక్ క్రీమ్ అండ్ ఆరెంజ్ చెక్స్ వచ్చాయి అండ్ ఇది నేను ఏంటంటే నా దగ్గర ఉన్న ఒక క్రీమ్ కలర్ షిఫాన్ సారీ కోసం తీసుకున్నాను సో దీనికి చైనీస్ కాలర్ పెట్టించుకుని ఫ్రంట్ ఓపెన్ కొంచెం ఫ్రంట్ డీప్ ఉండేలా పెట్టించుకున్నాను అండ్ హ్యాండ్స్ వచ్చి షార్ట్ హ్యాండ్స్ సో ఇది కూడా స్టిచ్ చేయించుకుని ఆల్మోస్ట్ 6 ఇయర్స్ పైనే అవుతుంది సో ఇది నేను బ్లాక్ క్రీమ్ ఆరెంజ్ ఈ శారీస్ తో ఎక్కువ పేర్ అప్ చేస్తాను ఇది ప్యూర్ కాటన్ మెటీరియల్ అండ్ దీనికి లైనింగ్ కూడా వేయించాను సో ఈ మెటీరియల్ కాస్ట్ వచ్చి 180 రూపాయస్ పర్ మీటర్ అండ్ స్టిచ్చింగ్ చార్జెస్ యాజ్ యూజువల్ 500 కుట్టించాను సో ఓవరాల్ ఇది మొత్తంగా నాకు 680 రూపాయస్ కి వచ్చింది ఇది నెక్స్ట్ బ్లౌజ్ పింక్ पिंक एंड ऑरेंज फ्लोरल ब्लाउज दी एल्बो हैंड्स एंड इधी शिफान सारी प्योर शिफान सारी पिंक कलर चूस्तुन्नारु कदा पाइपिंग पिंक कलर सारी की वच्चिंदी बट इधी नेनु चाला सारीस मीद यूटिलाइज चेसुकुंटानु एंदुकंटे इंदुलो ऑरेंज ग्रीन इला डिफरेंट शेड्स उन्नाई इवन रेड उंदी सो प्लेन सारीस तो इलांटि फ्लोरल प्रिंट वेसुकुन्नप्पुडु चाला बागुंटदी ఇది ఫ్రంట్ వచ్చి బోట్ నెక్ పెట్టించాను అండ్ ఎక్కడైతే షేప్ ఉందో అక్కడ మొత్తం ఈ పింక్ కలర్ తో పైపింగ్ చేయించాను బ్యాక్ సైడ్ కొంచెం డిఫరెంట్ గా డ్రాప్ పెట్టించి ఇక్కడ ఓపెన్ అండ్ బ్యాక్ ఓపెన్ హుక్స్ పెట్టించుకున్నాను సో ఇది ఏంటంటే మనకి ఈ వెనక హోల్ ఉండి ఇక్కడ బటన్స్ ఉంటాయి హుక్స్ ఉంటాయి సో ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండ్ ఫ్రంట్ వచ్చి టెంట్ ఆఫ్ అంటాం కదా ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఉంటది కదా అట్లా కుట్టించుకున్నాను అండ్ ఇది సారీ తో పాటు వచ్చింది కాబట్టి ఇది నాకు బ్లౌజ్ గేమ్ కాస్ట్ పడలేదు మెటీరియల్ కి బట్ స్టిచింగ్ ప్రైస్ వచ్చి 650 రూపాయస్ పట్టింది ఇది ఒక క్రాప్ టాప్ యాక్చువల్ గా అయితే ఇది నేను ఒక లెహంగా మీదకి తీసుకున్నాను పెయిరింగ్ చేసుకున్నాను సో సెపరేట్ గా లెహంగా తీసుకుని క్రీమ్ కలర్ లెహంగా దానికి దీంతో పెయిర్ అప్ చేసుకున్నాను బట్ ఇప్పుడు ఇదైతే నేను ఆల్మోస్ట్ బ్లౌజ్ లాగే యూస్ చేస్తున్నాను సో దీనికి కొంచెం షార్ట్ హ్యాండ్స్ కన్నా కొంచెం పొడుగు హ్యాండ్స్ ఉండి గోల్డ్ పైపింగ్ వచ్చింది మొత్తం బ్లౌజ్ అంతా కూడా అండ్ ఇది కోల్డ్ షోల్డర్స్ బ్లౌజ్ సో దీనికి బ్యాక్ సైడ్ ఇలా బటన్ వచ్చి డ్రాప్ వచ్చింది అండ్ సేమ్ ప్రీవియస్ బ్లౌజ్ లాగే దీనికి కూడా బ్యాక్ ఓపెన్ హుక్స్ ఉన్నాయి ఇది ఫ్రంట్ వచ్చి బోట్ నెక్ విత్ ప్రిన్స్ కట్ సో ఇది రెడీమేడ్ బ్లౌజ్ నేనేం స్టిచ్ చేయించుకోలేదు ఇది రెడీమేడ్ కొనుక్కున్నాను సో దీని ప్రైస్ వచ్చి నాకు 1000 రూపాయస్ పడింది ఇది నేను చాలా సారీస్ మీద యూటిలైజ్ చేసుకుంటున్నాను క్రీమ్ వైట్ ఇంకా బ్లాక్ ఇలా కొన్ని షేడ్స్ కి చాలా బాగుంటుంది గోల్డ్ కలర్ సారీ కట్టుకున్నా కూడా ఈ బ్లౌజ్ చాలా బాగా సెట్ అవుతుంది ఇది నా నెక్స్ట్ బ్లౌజ్ పింక్ కలర్ బ్లౌజ్ దీని మీద థ్రెడ్ వర్క్ తో ఎల్లో అండ్ బ్లూ కలర్ బుటీస్ వచ్చాయి ఫ్లవర్స్ విత్ లీవ్స్ వచ్చాయి అండ్ చిన్న చిన్న బుటీస్ కూడా ఉన్నాయి ఈ మెటీరియల్ నేను నర్సింగ్ లో తీసుకున్నాను నేను ఇది నా లెనిన్ శారీ మీదకి మ్యాచింగ్ తీసుకున్నాను లాస్ట్ టైం నా ఎల్లో కలర్ లెనిన్ శారీ మీకు చూపించాను కదా సో దానికి ఇది బ్లౌజ్ సో ఇవి ఎల్బో హ్యాండ్స్ విత్
గోల్డ్ పైపింగ్ చేపించాను ఫ్రంట్ వచ్చి బోట్ నెక్ అండ్ ప్రిన్స్ కట్ ఇది బ్యాక్ సైడ్ షేప్ చూస్తే బటన్ పెట్టించుకొని దీనికి ఒక ట్రయాంగులర్ షేప్ విత్ గోల్డ్ పైపింగ్ చేపించుకున్నాను అండ్ దీనికి కూడా బ్యాక్ ఓపెన్ హుక్స్ ఉన్నాయి ఓకే సో హ్యాండ్స్ అయితే చెప్పినట్టుగా ఎల్బో హ్యాండ్స్ ఫ్రంట్ వచ్చి బోట్ నెక్ విత్ ప్రిన్స్ కట్ ఈ మెటీరియల్ వచ్చి జూట్ మెటీరియల్ సో ఇది కొంచెం కాస్ట్లీనే పడింది నాకు ఆల్మోస్ట్ 800 అలా పడింది మీటర్ సో నేను ఇది ఒక మీటర్ అయితే తీసుకున్నాను అండ్ స్టిచ్చింగ్ ఛార్జెస్ విత్ లైనింగ్ వచ్చి 650 రూపీస్ పే చేశాను సో ఓవరాల్ ఇది మనకి 1450కి ఈ బ్లౌజ్ వచ్చింది సో కానీ ఇది నేను మల్టీపర్పస్గా చాలా శారీస్ మీద యూజ్ చేస్తున్నాను నా దగ్గర ఉన్న ఒక యెల్లో షిఫాన్ అండ్ ఈవెన్ ఒక బ్లూ షిఫాన్ ఆర్గాన్జా శారీ ఇలా చాలా వాటి మీదకి ఇది మ్యాచ్ అవుతుంది ఈరోజు టిప్ బట్టల పైన జనరల్గా మరకలు పడుతూ ఉంటాయి కదా ఒకవేళ ఆయిల్ మరక కనుక పడిందంటే వెంటనే దాన్ని ఒకసారి వాటర్తో వాష్ చేసి మన దగ్గర టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా ఫేస్కి రాసుకునే పౌడర్ అది బోత్ సైడ్స్ స్ప్రెడ్ చేసి ఒకసారి బాగా గట్టిగా రుద్దేసి తర్వాత సర్ఫ్తో వాష్ చేస్తే ఆయిల్ మరకలు అన్నవి రిమూవ్ అయిపోతాయి ఇది నెక్స్ట్ బ్లౌజ్ ఇది కూడా చైనీస్ కాలర్ ఆరెంజిష్ రెడ్ టమాటో రెడ్లో కొంచెం లైట్ కలర్ ఇది బట్ ఇది ఆల్ ఓవర్ బ్లౌజ్లో మొత్తం బ్లౌజ్ అంతా కూడా జెర్రీ థ్రెడ్ అండ్ అదర్ కలర్ థ్రెడ్స్ తోటి వర్క్ ఉంటుంది ఇది చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది నేను ఒక జ్యూట్ శారీ మీదకి తీసుకున్నాను సో ఈ మెటీరియల్ కూడా జ్యూట్ మెటీరియల్ ఇది వెరీ రీసెంట్గా తీసుకున్నాను సో దీనికి కాలర్ నెక్ వచ్చింది బట్ వెనక ఏమీ ఓపెన్ లేదు సో ఈ టైప్ ప్యాటర్న్స్ ఏంటంటే మనకి చాలా అఫీషియల్ లుక్ ఇస్తాయి సో ఆఫీస్లో అది ఏదన్నా ఈవెంట్స్ కానీ సెలబ్రేషన్స్ కానీ ఉన్నప్పుడు వేసుకుంటే ఇది లుక్ చాలా అఫీషియల్గా ఉంటుంది సో ఈ మెటీరియల్ నేను చెప్పినట్టుగానే జ్యూట్ మెటీరియల్ అండ్ దీనికి ఫ్రంట్ ఓపెన్ ఉంటుంది ఫ్రంట్ ఓపెన్ ఓకే దీని స్టిచ్చింగ్ ఛార్జెస్ వచ్చి 700 అండ్ మెటీరియల్ నేను 1000 రూపీస్ పెట్టి తీసుకున్నాను ఆ శారీ జ్యూట్ పట్టు శారీ సో దానికి కనిపించాలంటే కొంచెం కాస్ట్లీ తీసుకోవాలని 1000 రూపీస్ పెట్టి తీసుకున్నాను డీటెయిల్డ్గా వర్క్ కనుక చూస్తే చెక్స్ వచ్చి ప్రతి బాక్స్లోని థ్రెడ్తో వీవింగ్ వచ్చింది ఇదంతా మెషిన్ ఎంబ్రాయిడరీ హ్యాండ్ వర్క్ ఏం కాదు మెషిన్ ఎంబ్రాయిడరీ సో ఈ బ్లౌజ్ ఇలా డిజైన్ చేయించుకున్నాను ఇది నా నెక్స్ట్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ తీసుకుని చాలా ఇయర్స్ అయిపోయింది బట్ స్టిచ్చింగ్ రీసెంట్గా చేయించుకున్నాను ఇది నేను తీసుకున్న ప్యూర్ షిఫాన్ శారీలో వచ్చింది మెటీరియల్ సో నెట్ మీద మనకి థ్రెడ్ వర్క్ ఉంటుంది ఇన్ డీటెయిల్డ్గా చూస్తే నెట్ మీద థ్రెడ్ వర్క్ సో శారీ కలర్ వచ్చి 4D కలర్స్ అంటారు కదా పింక్ షేడ్స్ అన్నీ ఉంటాయి సో ఈ బ్లౌజ్ వచ్చింది ఆ శారీని నేను వేరే బ్లౌజ్తో పేరప్ చేసుకునేదాన్ని బట్ రీసెంట్గా ఈ మెటీరియల్ బాగుందని చెప్పి స్టిచ్చింగ్ చేయించుకున్నాను ఇవి హ్యాండ్స్ వచ్చి కొంచెం వేవీగా షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను బుట్ట చేతుల్లో వస్తుంది ఇది ఫినిషింగ్ అయితే బట్ కొంచెం వేవీగా ఉంటుంది ఓపెన్గా ఉంటుంది దీనికి నెక్ వచ్చి బ్యాక్ సైడ్ ఇట్లా హుక్ పెట్టించుకుని డ్రాప్ వచ్చి కింద ఓపెనింగ్కి హుక్స్ ఉన్నాయి ఇది బ్యాక్ సైడ్ ఫ్రంట్ ప్రిన్స్ కట్ పెట్టించుకుని ఇక్కడ ఏదైతే నెక్ రీజియన్ దగ్గర మనకు పళ్ళు వేసుకున్నప్పుడు కనిపిస్తుందో అక్కడ లైనింగ్ లేకుండా కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉండేలా చేయించుకున్నాను అండ్ ఈ మెటీరియల్ వచ్చి నెట్ మెటీరియల్ నెట్ మీద థ్రెడ్ వర్క్ వచ్చింది ఈ శారీ వచ్చి నేను 3000కి అలా కొనుక్కున్నాను సో అందులోనే బ్లౌజ్ వచ్చింది సో నాకు బ్లౌజ్ కాస్ట్ అయితే ఏం పడలేదు ఇది స్టిచ్చింగ్ ఛార్జెస్ వచ్చి 650 రూపీస్కి స్టిచ్ చేయించుకున్నాను అండ్ నేను ఇప్పటి వరకు చూపించిన బ్లౌజెస్ అన్నీ ఆల్మోస్ట్ స్టిచ్చింగ్ చేయించుకున్నవే ఒకటి మాత్రం నేను డైరెక్ట్గా షాప్కి వెళ్ళి ట్రై చేసి కొనుక్కున్నాను బట్ ఆన్లైన్లో అయితే ఎప్పుడు ఏ బ్లౌజ్ ఆర్డర్ చేయలేదు సో ఇది నా ఫస్ట్ బ్లౌజ్ ఇప్పటికి ఇదే ఆర్డర్ చేశాను సో ఈ బ్లౌజ్ చూస్తున్నారు కదా మొత్తం ఫ్లోరల్ ప్రింట్ గ్రీన్ రెడ్ డార్క్ గ్రీన్ లైట్ గ్రీన్ గోల్డ్ ఇలా అన్ని కలర్స్ కాంబినేషన్తో వచ్చింది సో ఈ బ్లౌజ్ నేను ఆన్లైన్లో అమెజాన్లో ఆర్డర్ చేశాను ఏదో ఆఫర్ నడుస్తున్నప్పుడు సో బ్యాక్ సైడ్ మీరు చూస్తే డీప్ వీనెక్ వచ్చింది అండ్ దానికి బాటంలో హుక్స్ వచ్చాయి సో ఇది బ్యాక్ ఓపెన్ దీనికి అట్రాక్షన్ ఏంటంటే ఈ టాజిల్స్ చూస్తున్నారు కదా అసలు ఎంత హ్యూజ్ టాజిల్స్ అంటే చాలా పెద్ద పెద్ద టాజిల్స్ ఉంటాయి ఇవి జనరల్గా మనం క్లాత్ తీపించుకుని కుట్టించుకోవాలన్నా కూడా చాలా మెటీరియల్ పడుతుంది బట్ ఇదేంటంటే కొంచెం తక్కువ ప్రైజ్కి సమ్ ఆఫర్లో వచ్చింది సో ఇది నేను 600 ఆ ప్రైజ్కి తీసుకున్నాను ఈ బ్లౌజ్ విత్ స్టిచ్చింగ్ వచ్చిన తర్వాత మాత్రం దీన్ని కొంచెం ఆల్టరేషన్ చేయించుకున్నాను హ్యాండ్స్ అయితే ఇలాగే షార్ట్ హ్యాండ్స్ వచ్చాయి స్లీవ్లెస్ బ్లౌజ్ వచ్చింది సో హ్యాండ్స్ అటాచ్ చేయించుకున్నాను అండ్ ఇది నేను రీసెంట్గా
లెనిన్ శారీ మీదకి పేర్ అప్ చేసుకున్నాను. ఇది చాలా బాగుంటది. అలాగే నా దగ్గర ఉన్న ఒక ఆర్గాన్జా శారీ కూడా ఇది చాలా బాగా సెట్ అయ్యింది. ఇది లాస్ట్ బ్లౌజ్. ఇది నేను మగ్గం వర్క్ చేపించుకున్నాను. గోల్డ్ కలర్, క్రీమిష్ గోల్డ్ కలర్ బ్లౌజ్ తీసుకుని మీటర్ 120-150 అలా పడింది. ఆ మెటీరియల్ తీసుకుని దానిపైన ఒరిజినల్ మిర్రర్స్, ఇవన్నీ రేకు మిర్రర్స్ ఉంటాయి కదా అవి కాదు, షీట్ మిర్రర్స్ కాదు, ఇవి ఒరిజినల్ మిర్రర్స్. డిఫరెంట్ సైజెస్ అండ్ డిఫరెంట్ కలర్ థ్రెడ్స్ తోటి మల్టీ కలర్ వర్క్ చేయించుకున్నాను. అండ్ ఇక్కడ మీరు ఎండింగ్ లో చూస్తే మల్టీ కలర్ థ్రెడ్ తో వర్క్ ఉంది అండ్ దాని చుట్టూ పర్ల్స్ కూడా ఉంటాయి. సో ఇది వర్క్ నేను చేయించుకున్నాను. ఇది నా దగ్గర ఉన్న ఒక యెల్లో షిఫాన్ శారీ కోసం కుట్టించుకున్నాను, బట్ ఇది మల్టీపర్పస్ గా చాలా బాగా యూటిలైజ్ అవుతుంది. సో ఇది బ్లౌజ్. హ్యాండ్స్ వచ్చి షార్ట్ హ్యాండ్స్ అండ్ నెక్ డీప్ యూ నెక్ పెట్టించుకుని సేమ్ హ్యాండ్స్ దగ్గర ఏదైతే వర్క్ ఉందో అది. అండ్ ఇక్కడ బ్యాక్ మాత్రం మిర్రర్స్ చుట్టూ పర్ల్స్ వేపించుకుని నెక్ చుట్టూ వర్క్ చేయించుకున్నాను. ఇది ఫ్రంట్ స్టిచ్చింగ్ వచ్చి మామూలు యూ నెక్ అండ్ ఇది మామూలు స్టిచ్చింగ్, ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్. ఓకే, దీనికి ఏమి నెక్ షేప్స్ అవి డిఫరెంట్ గా లేదు. యూ షేప్ బ్యాక్ సైడ్ ఉంటుంది, డీప్ యూ షేప్ ఉంటుంది బ్యాక్ సైడ్. అట్లాగే బ్యాక్ సైడ్ నెక్ అంతా చిన్న చిన్న మిర్రర్స్ తోటి చిన్నగా వర్క్ ఫిల్లింగ్, ఎంటీ స్పేసెస్ అన్ని ఫిల్ చేయించుకున్నాను. ఓకే, దీంట్లో చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయో. ఇది కలర్స్ అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ కలర్, రెయిన్బోలో ఉన్న అన్ని కలర్స్ దీంట్లో ఉన్నాయి. ఇది వెయిట్ కూడా తక్కువే ఉంటుంది, ఓన్లీ హ్యాండ్స్ దగ్గరే కొంచెం మిర్రర్ వెయిట్ ఉంటుంది, కానీ రిమైనింగ్ అంతా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇది నా ఫ్రెండ్ చేసింది ఈ వర్క్. సో దీని ప్రైస్ అయితే నాకు ఐడియా లేదు, 1800 అలా చేసింది అనుకుంటాను ఈ వర్క్ మొత్తం. సో నేను ఇప్పటి వరకు చూపించిన అన్ని బ్లౌజెస్ ఇమేజెస్ మీకు ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్ నా బ్లౌజ్ కలెక్షన్. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఒకవేళ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తూ ఉంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ మీకు నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.